రోజు మనం దొండకాయ బాత్ తయారు చేస్తాము. దొండకాయ బాత్ తయారీకి ఇలా దొండకాయల్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రం చేసి రెండు వైపులా కట్ చేసి దీన్ని నాలుగు భాగాలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న దొండకాయల్ని తీసుకుంటే బాత్ చాలా బాగా ఉంటుంది. చూడండి, దొండకాయలన్నింటినీ కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేస్తూ ఉన్నాను. కొద్దిగా ఉప్పు వేస్తూ ఉన్నాను. దొండకాయలు ఉడికేందుకు ఒక గరిటెంత నీళ్లు వేస్తూ ఉన్నాను. కుక్కర్ మూత ఉంచి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. దొండకాయ బాత్ తయారీకి కావలసినవి వాంగీ బాత్ పౌడర్ డిస్క్రిప్షన్ బాక్స్ లో రెసిపీ పెట్టినాను. ఒకసారి చేసి పెట్టుకుంటే పదే పదే చేసే అవసరం ఉండదు. ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. కాబట్టి ఈ పౌడర్ తీసుకున్నాను. శనగ బ్యాలడు, ఉద్ది బ్యాడలు, కరివేపాకు, ఒట్టి మిరపకాయ, ఒట్టి కొబ్బరి తురిమి తీసుకున్నాను. చింతపండును నిమ్మకాయ ఎంత నానబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు దీనికి తరువాత పెడతాము. ఆయిల్ వేస్తూ ఉన్నాను బాణిలో ఒక గరిటెంత. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఇంగువ, శనగ బేడలు, ఉద్ది బేడలు, కరివేపాకు, ఎండు మిరపకాయ, పసుపు వేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ఉడికించిన దొండకాయల్ని ఇందులో వేస్తూ ఉన్నాను. చింతపండు నీళ్లు వేస్తూ ఉన్నాను. ఒక స్పూన్ బెల్లం టేస్ట్ కోసం వేస్తూ ఉన్నాను. వాంగీ బాత్ పౌడర్ మరియు కొబ్బరి వేస్తూ ఉన్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత ఉంచి 2 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు వేరే బాండిలో గోడమ్మిని నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను. రోజ్ కలర్ రావాలి. గార్నిష్ కోసం గోడంబి చాలా బాగా ఉంటుంది. చూడండి, ఉడికిపోయింది. అన్నాన్ని తయారు చేసి చల్లార్చి ఈ అన్నంలో ఈ మసాలాన్ని మిక్స్ చేస్తూ ఉన్నాను. ఏ విధంగా చిత్రాన్నం మిక్స్ చేస్తాం కదా, అలా అదే విధంగానే మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాను. కొత్తిమీర, గోడంబితో గార్నిష్ చేస్తున్నాను. చూడండి, దొండకాయ బాత్ రెడీ.